చేయకూడదా? నువ్వెప్పుడు మాకు కాల్ చేసావి? మేమే చేయాలి కదా. డ్రామా లాపమ్మా. భోజనం అయిందా? ఎప్పుడో అయిపోయింది. నువ్వు చేసావా? నాన్న ఎలా ఉన్నారు? ఏంటో ఎప్పుడు లేదు, అమ్మగారికి మేం గుర్తొచ్చాం. అడిగిన దానికి ఆన్సర్ చెప్పు, లేదంటే ఫోన్ పెట్టేస్తా. నాన్న బానే ఉన్నారు, నేను బానే ఉన్నాను, కుక్క కూడా బాగుంది. విషయం ఏంటి? అమ్మా నాకు భయంగా ఉంది. రచ్చు నువ్వు బానే ఉన్నావుగా, నన్ను అక్కడికి రమ్మంటావా? హలో రచ్చు. వద్దులే. రచ్చు ఏమైంది? మాట్లాడాలనిపించింది, అందుకే ఫోన్ చేశా. అందుకే పెళ్లి చేసుకోమన్నది. అప్పుడు పక్కన ఒకడు ఉంటాడు, టైం వేస్తోందని నాకు కాల్ చేసే అవసరం ఉండదు కదా. చెప్తే విన్నావా? అంటే ఆఫీస్ లో ఒకతను. అవునా? అయితే రేపే బయలుదేరి వచ్చేస్తా. అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న ఫోన్ నెంబర్లు ఉంటే ఇవ్వు, వెంటనే మాట్లాడతాను. అంత దూరం వెళ్ళలేదమ్మా. అంత దూరం అంటే? నాకు అతనంటే ఇష్టం, అతనికి నేనంటే. నువ్వు నచ్చలేదని చెప్పడానికి నీకేం తక్కువే? కాకపోతే కొంచెం కోపం ఎక్కువ. పెద్దవాళ్ళంటే పడదు, దేవుడంటే భక్తి లేదు. మా స్టాప్ ఇట్, నీకు ఫోన్ చేస్తాను చూడు, నాకు బుద్ధి లేదు. బాయ్, గుడ్ నైట్. Thank you.
అర్ణా అమ్మా తిను, నాకు వద్దు మా. నిన్న సాయంత్రం నుంచి నువ్వేం తినలేదు, ఇది తిను. ఇక్కడ ఆరెంజ్ లేదమ్మా, తిను. వద్దు, ఒక్క ముక్క తిను, ఒంటికి మంచిది కదా. తిను, ఒక్క పీస్ తింటే చాలు. ఒకే ఒక ముక్క తినమ్మా. వద్దంటే అమ్మకి కోపం వస్తుంది, చెప్తే వినాలి. ఇక్కడే ఇక్కడ ఉంటుంది, నువ్వు వెళ్ళి చూడు. గో, ఎప్పుడు చూసినా బలూన్ బలూన్ బలూన్. మళ్ళీ వచ్చి తినాలి, కేర్ఫుల్ ఆర్నా. నా కూతురు చావకి కారణం నువ్వేగా. ఈరోజు ఫ్లైఓవర్ మీద డివైడర్ బ్లాక్ మూవ్ చేసింది నువ్వే. ఎందుకు చేశా? ఎందుకు చంపావు నా కూతుర్ని? అబద్ధం ఆడకు. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి డివైడర్ బ్లాక్ మూవ్ చేసింది నిజం, కానీ యాక్సిడెంట్ జరిగిన రోజు డివైడర్ బ్లాక్ మూవ్ చేసింది నేను కాదు. అందరూ ఇదే చెప్తున్నారు, వాళ్ళు అస్సలు ఏ తప్పు చేయలేదని. ఆ రోజు రాత్రి నేను అర్ణ ఫ్లైఓవర్ మీద నెమ్మదిగానే వెళ్తున్నాం. అర్ణ, నిద్ర వస్తుందా బంగారం? లేదమ్మా. నువ్వు బ్లాక్ మూవ్ చేయడం వల్లే మేము పడిపోయాం. నేను మూవ్ చేయలేదు. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు. చాలా రక్తం పోయినట్టుంది, యాక్సిడెంట్ అయిన చాలాసేపటిదాకా ఎవరు చూడలేదంట మేడం. పాప కూడా ఉందన్నారే, ఎక్కడ? పాప అప్పుడే చనిపోయింది. అయ్యో, బాడీని పోస్ట్ మార్టం కి పంపించాం. పాప మేడం, చిన్న పాప. అర్ణా రారానా బంగారం? తన వయసు 5 సంవత్సరాలు, చావంటే ఏంటో కూడా తనకి తెలీదు. తెలుసా, 2 నెలల్లో తన బర్త్డే. ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నావా అమ్మా? ఏయ్ అమ్మా, నేను కల్పిస్తున్నా. నో, ఆంటీ ఏం చేయలేదు కన్నా, అమ్మ కంట్లో నలిసిపడింది అంతే. అమ్మా కథ చెప్తావా అమ్మా? ముందు నువ్వు వెళ్ళి పడుకో, నేను వచ్చి చెప్తా. ఓకే అమ్మా. గుడ్ నైట్ అర్ణా. రేపటి కల్లా నా కూతుర్ని ఎవరు చంపారో తెలియాలి. ఒక 1 వీక్ అక్కడ గ్రౌండ్ కి వెళ్ళి ఇన్వెస్టిగేట్ హలో ఆదిత్య, మీటింగ్ లో ఉన్నాను, తర్వాత కాల్ చేస్తాను. ఆదిత్య, లెట్ మీ కాల్ యు బ్యాక్, ఐ కాంట్ టాక్ రైట్ నౌ. ఓకే, బై.
నీకొక ఛాన్స్ ఇస్తున్నా. రేపటి కల్లా నా కూతుర్ని ఎవరు చంపారో తెలియాలి.